Hey, hi viewers, welcome to our channel. Nenu mee Chandu. So recent ga chinna cinema ga release ayi pedda vijayanni andinchadame kaadu chusina prati okkarini kuda ento bayapettina cinema Masooda. So etuvanti expectations lekunda vachi super duper hit ga nilichindannamata mari dantlo దయ్యం పిల్లగా మనకు కనిపించిన సో బాంధవి గారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడతాం సో హలో బాంధవి గారు ఎలా ఉన్నారు ఐ యామ్ గుడ్ మీరు నేను చాలా బాగున్నాను కాదు ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది షూటింగ్ అవ్వటం ఇవన్నీ రీసెంట్ గానా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సినిమా స్టార్ట్ అయ్యి సో మధ్యలో కోవిడ్ రావడం ఓకే సో అందుకే మీలో కూడా ఈ చేంజ్ అన్నమాట దాంట్లో ఒకలాగా సో మాకు బయట ఒకలాగా సో ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అవ్వక ముందు వరకు మాకు బాంధవి గారు ఎవరో తెలియదు సో రిలీజ్ అయిన తర్వాత మీ యాక్టింగ్ కానీ లేకపోతే మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ సో చాలా బాగా అంటే ఫస్ట్ సినిమాకి అమ్మ ఎంత బాగా చేసిందా అనేలాగా చేశారు సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సక్సెస్ మీకు యా ఐ ఫీల్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ బికాస్ ఎక్స్పెక్ట్ చేసాం బాగుంటుంది ఫిలిం అని బట్ ఇంతగా రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము థియేటర్ విజిట్స్కి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు నాజియా నాజియా అంటే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్తో సో చాలా బాగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అనమాట అంటే ఫస్ట్ టైం మీరు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు మేబీ చాలామంది ఏంటంటే ఆడిషన్ చేసి వేస్తారు లేకపోతే ఇంతకుముందు ఈ అమ్మాయి ఏమన్నా ఫోటోషూట్లు చేసిందా లేకపోతే ఇంకేమన్నా సినిమాలో యాక్ట్ చేసిందా అనేది మొత్తం చూసుకుంటారు కదా బట్ మీరు మసూదాకి ఎలా వచ్చారు ఏంటి యాక్చువల్ 2019లో మోడలింగ్ చేశాను మిస్ ఇండియా రన్నర్అప్ అండ్ మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ గెలుచుకున్నాను అండ్ అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను లాంగ్ బ్యాక్ నుంచి లీడ్ క్యారెక్టర్స్ కోసం ఏదైనా మంచి స్క్రిప్ట్ మంచి బ్యానర్ ఉంటే ట్రై చేద్దాం అని ఉన్నాను అండ్ స్వధర్మ్ నుంచి కాల్ వచ్చింది స్వధర్మ్ అంటే అందరికీ తెలిసిందే మలిరావ ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రయ చాలా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ సో డిఫరెంట్ జానర్స్ కూడా ఒకటి లవ్ స్టోరీ ఇంకోటి కామిక్ అనమాట సో నెక్స్ట్ హారర్ ఫిలిం అనగానే కొంచెం ఓకే ఇది కూడా డెఫినెట్గా బాగుంటుంది అని అయితే ఒక థాట్ ఉంది బట్ నేను కొంచెం ఆలోచించాను స్టార్టింగే హారర్ ఫిలిం చేయడం అవసరమా ఎలా రిసీవ్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ వస్తాయా రావా అని బట్ లేటర్ ఆన్ స్క్రిప్ట్ చదివాక ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉంది అని నాకు అర్థమైంది సో ఈరోజు కనుక అది నేను సెలెక్ట్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని ఓకే సో ప్రస్తుతానికి అయితే ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఓకే డన్ మనం బ్యాక్ వెళ్దాం ఫ్యూచర్ అంటే ఇద్దరు మాట్లాడుతూ సో నేను మోడలింగ్ చేశానని చెప్పారు అంటే ఫస్ట్ ఏజ్ నుంచి చేస్తున్నారు మోడలింగ్ నేను అంతే బీటెక్ స్టార్ట్ అయినది బీటెక్ స్టార్ట్ అంటే సో బేసిక్గా ఏంటంటే ఇంట్లో మోడలింగ్ అన్న మూవీ అన్నా కొంచెం మనకి ఎందుకమ్మా కొంచెం ఏదో బట్ నాకు మీ మమ్మీతో మాట్లాడిన దాన్ని బట్టి మీ మమ్మీ ఇంటర్ చూస్తే మీకు ఇష్టమైన ఏదైతే ఉందో సో దాన్ని ఆవిడ చేయాలి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని మాత్రం అర్థమైంది సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది బాంధవి గారికి నేను ఎక్కడికి వెళ్ళినా మమ్మీ డాడీ ఇద్దరు నాతోనే ఉంటారు ఇద్దరు సపోర్ట్ చేస్తారు అఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో మనకు తెలిసిందే సినిమాలోకి వెళ్తామంటే ఎందుకు అవసరం ఆ ఫీల్డ్ అనేమంది చాలా ఎక్కువ మంది ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు బట్ వాళ్ళందరిది కూడా పక్కన పెట్టి నా ఇంట్రెస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇంట్లో మదర్ ఫాదర్ ఇద్దరు సో ప్రతి దాంట్లో సపోర్టివ్ ఉంటారు ఎంకరేజ్మెంట్ సో వాళ్ళు ఇక్కడ దాకా తీసుకురావడం వల్లే ఐ థింక్ నేను ఇంత అచీవ్ చేయగలిగాను ఓకే సో మోడలింగ్ దాన్ని ఎలా అంటే ఫస్ట్ యాక్టింగ్ వద్దాం అనుకున్నారా లేకపోతే మోడలింగ్ చేసిన తర్వాత యాక్టింగ్ వద్దాం ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్ బాగా మోడలింగ్ అనేది జనరల్గా నాకు ఇట్లా విజయవాడలో ఆడిషన్స్ జరుగుతుంటే ఓకే మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అన్న మోడలింగ్ అన్న కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఒకసారి ట్రై చేద్దాం అని వెళ్ళాను ఫైనల్స్ దాకా వెళ్ళడం జరిగింది అండ్ రన్నర్అప్ వచ్చింది రన్నర్అప్ వచ్చింది హ్యాపీ అన్నమాట అప్పుడేంటి మీ మమ్మీ రియాక్షన్ ఏంటి దే ఫెల్ వెరీ హ్యాపీ ఓకే డన్ మసూదా విషయానికి వస్తే నాకు ఒక విషయం తెలిసింది అది నిజమో కదా చెప్పండి సినిమా చూసిన తర్వాత దిల్రాజ్ గారు ఈ అమ్మాయి యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది ఈ క్యారెక్టర్ని దాయండి సో సినిమా చూసిన తర్వాత సర్ప్రైజ్ అవుతారు అనేది కామెంట్ చేశారంట నిజమేనా ఎవరు కామెంట్ చేశారని తెలుసు ఫస్ట్ నుంచి మా ప్రొడక్షన్ హౌస్ అయితే ఈ క్యారెక్టర్ని హైడ్లోనే ఉంచుదాము అనే ఒక థాట్ అయితే ఉంది బికాజ్ న్యూగా ఎంట్రీ ఇస్తే అంటే ఫ్రెష్ వేస్ చూస్తే బాగుంటుంది ఫస్ట్ నుంచే పబ్లిసిటీ ఇవ్వడం దేనికి అనే థాట్లోనే ఉన్నారు మేబీ అది ఈరోజు ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు ఓకే ఫస్ట్ నుంచి తెలియదు కాబట్టి ఇప్పుడు స్క్రీన్ మీద కొత్త ఫేస్ అంతా కొత్త ఇది చూసేసరికి అందరూ బాగా కనెక్ట్ అయ్యారు ఓకే దిల్రాజ్ గారు ఏమనలేదా దిల్రాజ్ గారు యాక్టింగ్ గురించి అప్రిషియేట్ చేశారు అందరూ ఓకే ఏమన్నారు ఆయన మీతో బాగా చేశారు డెబ్యూ ఫిలిం అంటే ఆఫ్ కోర్స్ ఎవరు నమ్మలేదు వేరే డైరెక్టర్స్ అయినా కూడా నిజంగా డెబ్యూ ఫిలిం యాక్టింగ్ క్లాసెస్ కి ఏదైనా వెళ్ళావా అంటే లేదు సార్ ఇదే డెబ్యూ ఫిలిం క్లాస్ ఏం తీసుకోలేదు అని చెప్పాను ఓకే ఓకే అయితే నెక్స్ట్ సినిమాలో ఏమి
నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకా తెలియదండి. దిల్రాజు గారు నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ఇప్పుడే బుక్ చేసేసుకున్నారేమో సినిమా చూడండి. ఓకే డన్. సో మసూదా, సో ఇందాక మీరు అన్నారు ఫస్ట్ మూవీనే ఎందుకు హర్రర్గా చేయటం కొంచెం, కానీ చూసినప్పుడు మాత్రం చాలా ఎలా అనిపించింది అంటే ఒక లవ్ స్టోరీ కొంచెం కామెడీ, సో ఒక ఇంట్లో జరుగుతున్న ఒక స్టోరీ లాగా అనిపించింది. బట్ మీకు ఎక్కడ భయం అనిపించలేదా మీ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినప్పుడు కానీ? ఎందుకు నాకు ఏదో చిన్న లవ్ స్టోరీ ఇస్తే బాగుంటుంది కదా ఇవన్నీ దేనికి అని ఎప్పుడు అనిపించలేదు మీకు? స్టార్టింగ్ అదే అనుకున్నాను, అందరు చెప్పడం కూడా హారర్ సినిమాతో ఎందుకు ఎంట్రీ ఇవ్వడం, ఏదైనా ఒక మంచి లవ్ స్టోరీతో ఇవ్వచ్చు కదా అని. బట్ వన్స్ ఈ మసూదా స్క్రిప్ట్ చదివాక, నాజియా అనే క్యారెక్టర్ చదివాక, హీరోయిన్స్ అనే వాళ్ళు ఓన్లీ గ్లామరస్ క్యారెక్టర్స్కి మాత్రమే కాదు సమ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్కి కూడా అని చెప్పి ప్రూవ్ చేస్తుంది అనమాట ఈ క్యారెక్టర్ అనేది. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇది, ఇది నేను ఎందుకు చేయకూడదు అని అనిపించింది. సో ఇది చేయడం జరిగింది. భయం అంటే భయం ఎప్పుడు బికాస్ మనకు షూటింగ్ జరిగేటప్పుడు చాలామంది ఉంటారు కాబట్టి భయం జరిగింది. షూటింగ్ జరిగేటప్పుడు మీ దగ్గర చాలామంది ఉంటారు, సినిమా చూసేటప్పుడు మా పక్కన ఎవరు ఉంటారు కదా. అండ్ అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ తిను రోజు చూసే అమ్మాయే కదా ఎందుకు భయం వేస్తుంది హారర్ సినిమా అయినా కూడా అనుకుని చాలా మంది వెళ్ళారు. బట్ తిరిగి వచ్చేసరికి నువ్వే నా నిజంగా యాక్ట్ చేసింది, నిజంగా చాలా భయపడ్డాము అని చెప్పారు. అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళారనమాట మీరు అన్నట్టుగా సినిమాకి కానీ లేకపోతే నా క్యారెక్టర్ కానీ, ఈ అమ్మాయి చూడడానికి ఇంత ఇదిగా ఉంది కదా క్యూట్ గా ఉంది కదా ఎందుకు భయం వేస్తుంది అని అనుకున్నారు. బట్ మొత్తం రివర్స్ అయిపోయింది. అంటే మామూలు ఇప్పుడు మీ క్యారెక్టరేషన్ చెప్పిన తర్వాత మనకి హర్రర్ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. సో మనం ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఏదో బ్యాక్ వర్క్ చేస్తాము లేకపోతే రిఫరెన్స్ తీసుకుంటాము. ఇప్పుడు చూసుకుంటే ఒక మసూదా, ఒక కాంచన, ఒక చంద్రముఖి. సో ఈ మీరు అలా అన్న బ్యాక్ వెళ్ళి ఏమైనా సినిమాలు చూసి ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా? నేను రిఫరెన్స్ అంటే మా డైరెక్టర్ గారు మీరు చూసినట్టయితే ఇది రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లాగా అయితే ఉండదు, కంప్లీట్ డిఫరెంట్. అంటే అద్దంలో దేం కనిపించడం లేకపోతే ఫాస్ట్ గా వెళ్ళిపోయి రావడం ఇట్లాంటివి ఉండదు, అలాంటివి ఏమి ఉండదు. చాలా న్యాచురల్ గా మన పక్కింటి అమ్మాయికి ఏదైనా పొజెస్డ్ ఎట్లా ఉంటది అనేది అలాగే చూపించారనమాట. రిఫరెన్సెస్ కూడా ఎట్లా ఉన్నాయంటే హాలీవుడ్ రిఫరెన్సెస్ ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు. అది కూడా అందులో ఉన్న సీన్స్ ఉండవు, జస్ట్ నీకు ఆ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మనకి ఒకసారి మనకి ఎప్పుడు తెలియదు కదా. అవునండి, మీకు ఎప్పుడు దయ్యం పడితే పాపం మీకు తెలుసు, మీకు ఎప్పుడు దయ్యం పడలేదు కాబట్టి అర్థమవడానికి అవి ఇచ్చారు తప్పితే ఇంకేం లేదు. అండ్ మీరు చూసినట్టయితే క్లైమాక్స్ లో కూడా ఆ లెన్స్ అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా డిఫరెంట్, మన తెలుగులో రాలేదు అలా. అవునవును. ఓకే, అంటే ఓకే ఆయన అయితే హాలీవుడ్ రిఫరెన్స్ ఇచ్చారు, సో మీరు ఇంట్లో డిస్కస్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీకు ఓకే మన తెలుగులో ఇవి కూడా చూస్తే బెటర్ అనిపించి మీరేమన్నా రిఫరెన్స్ తీసుకున్నా ఏం లేవా? తెలుగులో రిఫరెన్సెస్ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఆయన చెప్పారు ముందే మనదైతే రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లా ఉండదు, తెల్లగా వేసుకొని జుట్టిరిపో ఈ టైప్ ఆఫ్ ఉండదు, అంత డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పారు. నువ్వు రిఫరెన్స్ తీసుకోవడానికి కూడా ఇలాంటి క్యారెక్టర్ నీకు ఎక్కడ దొరకదు, బట్ జస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటో అంటే ఒక దయ్యం పట్టిన అమ్మాయి ఎట్లా ఉంటది అనేది నీకు ఒక ఐడియా రావాలి కాబట్టి రిఫరెన్సెస్ ఇస్తున్నా అనే చెప్పారు, తప్పితే వీడిగా రిఫరెన్సెస్ ఏం చేస్తా. అండ్ సంగీత మ్యామ్తో సో ఎన్నో సినిమాలు చేశారు ఆవిడ, శివపుత్రుడు, పెళ్ళాం ఊరి వెళ్తే మంచి మంచి సినిమాలు చేశారు. సో ఆవిడతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నిజంగా ఫస్ట్ మూవీకి మీకు మీరు లెక్కని చెప్పుకోవాలి. అండ్ డాక్టర్ క్యారెక్టర్ అంటే ఎక్కువ రోజులు ఆవిడతో ట్రావెల్ చేయొచ్చు, సో ఏంటి ఆవిడతో ఎలా అనిపించింది? ఫస్ట్ ఫిల్మ్ రాగానే సంగీత గారి డాక్టర్ రోల్ అనగానే చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది, ఎందుకంటే ఆవిడ లాంగ్ లాంగ్ బ్రేక్ తీసుకున్న తర్వాత సరిలేరు నీకెవరులో రష్మిక గారి మదర్ గా మనకి ఎంట్రీ ఇచ్చారు. సో సెకండ్ ఫిల్మ్ నా మదర్ గా చేయడం అనేది కంపారిజన్ బాగుంది నాకు. ఫస్ట్ కొంచెం టెన్షన్ వేసింది, అంత పెద్ద యాక్టర్ పక్కన మనం స్క్రీన్ షేర్ చేసుకోవాలి, వర్క్ చేయాలి ఎట్లా అని. ఫస్ట్ డే ఎప్పుడైతే ఆవిడతో నాకు షార్ట్ జరిగిందో మనకి ముందు తెలిసిపోతుంది ఎవరు ఎలా ఉంటారో అనేది, ఆవిడ పలకరించే విధానం కానివ్వండి. ఆవిడ సెట్లోకి వచ్చిందంటే అదొక మంచి వైబ్ వస్తుంది అనమాట. అంతా చాలా బాగా అనిపించిందండి, ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, కొన్ని టిప్స్ ఇవ్వడం ఎట్లా ఉండాలి ఇదంతా చాలా బాగా అనిపించింది. మాకు మూవీలో ఆ బాండింగ్ ఎలా కనెక్ట్ అయింది అంటే బయట మేము కూడా అలాగే మేమిద్దరం జనరల్ గా కూడా అలాగే ఉంటాము, సో అందుకని అంత మంచి బ్యూటిఫుల్ బాండ్ మూవీలో వచ్చిందని నేను అనుకుంటాను. ఓకే, అంటే ఇందా టిప్స్ ఇస్తారు అది ఇది అన్నాడు కదా, సో మీకు ఆవిడకి ఏదైనా ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమన్నా షూటింగ్ డేస్ లో జరిగింది సరదాగా? మర్చిపోలేనిది అంటే
ఎవ్రీడే అండి, ఎవ్రీడే ఆ జోక్స్ వేయడం కానీ ఏడ్పించడం కానీ అంతా బాగుంటుంది. లైక్ నేను తిరువీర్ గారు సంగీత గారికి వచ్చినప్పుడు బాగా టీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సంగీత గారు నన్ను తక్కువ, తిరువీర్ గారు ఎక్కువ టీజ్ చేస్తారు అంటే ఎక్కిరించడం జనరల్ గా ఆయన ఉండే విధానాన్ని. ఓకే ఓకే. కానీ సినిమా మొత్తంలో కొన్ని కొన్ని షార్ట్స్ కానీ సీన్స్ కానీ మాకు అంటే ఏం చెప్పలేదు, ఒళ్ళు గగురు పుడిచింది అంటారు చూసారా, మాకు అలా అనిపించింది. ఎవరో మీ ఇంటి నైపర్ ఒక అబ్బాయి స్పెట్స్ పెట్టుకుని ఏదో నైట్ ఆఫీస్ అయిపోయిన తర్వాత నడిస్తే వెళ్తే మీరు డస్ట్బిన్ దగ్గర టక్కలాగా ఏంటి ఇక్కడి నుంచి వచ్చింది. సో మాకైతే ఆ సీన్ చాలా భయం వేసింది. బట్ మేకప్ సో అదంతా మీకు ఎలా అనిపించింది ఆ సీన్ చేసేటప్పుడు? ఆ సీన్ మేము యాక్చువల్ గా 5 hours షూట్ చేసాము, అది కూడా వింటర్ సీజన్ లో నైట్ 12-5 అన్నమాట. సో ఆ మేకప్ అది నాకు 10:30 నుంచే వేశారు. బురద రాసేశారండి? యా, మేకప్ చేసింది మా డైరెక్టర్ యాక్చువల్. బురద రాయలేదు, అంత స్కిన్ కి బాగుండే ఐటమ్స్ అన్నమాట. ఏం రాసారో చెప్తే మీరు షాక్ అవుతారు. చెప్పండి ఏం రాసారు. ముల్తానా మట్టి, ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ ఉంటుంది కదా అది, అండ్ హనీ, న్యూటెల్లా, కోకోనట్ ఆయిల్, ఇలాంటివన్నీ, ఎడిబుల్ బ్లడ్ ఇవన్నీ రాశారు. సో నన్ను తయారు చేయడానికి ఆయనకు ఒక 1 hour పట్టింది. సో ఇదంతా మేము ఆ వర్షంలో, మళ్ళీ ఆ చలికాలంలో వర్షం పడిందా ఆ టైంలో వర్షం క్రియేట్ చేశారు. ఓకే, వణికిపోతూ అదంతా బాగుంది. యాక్చువల్ గా మూవీ చూసాక అది నాకు 1 of my favorite సీన్. ఓకే, ఎందుకంటే చేసేటప్పుడు అంత అనిపించలేదు కానీ మూవీ చూసాక నేను ఎక్కడున్నా ఎత్తుకుంటున్నా, అక్కడ నాకే గుర్తులేదు ఎక్కడున్నా ఎత్తుకుంటున్నా. వన్స్ అలా రాగానే ఆ బీజిఎం ఎఫెక్ట్ కి దానికి నేనే యాక్ట్ చేసి అయినా కూడా నేనే ఇలా భయపడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే మామూలుగా కొన్ని కొన్ని సీన్స్ చేసేటప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. లైక్ మనం చాలా ఆర్టికల్స్, వెబ్సైట్స్ అన్ని చదివినప్పుడు పలానా హర్రర్ సినిమా చేసేటప్పుడు ఆ హీరో భయపడ్డాడంట, అలా చేయటం వల్ల ఈ హీరోకి నిజంగా జరిగిందంట. మనం చంద్రముఖి చూసుకుంటే, సో చంద్రముఖి చేసిన తర్వాత రజనీకాంత్ గారు హెల్త్ పాడైపోయిందని, సుందరయ్య గారు చనిపోయారని, తర్వాత నాగార్జున వెంకటేశ్వర గారు కూడా హెల్త్, ఇలాంటి వింటూ ఉంటాం కదా. మీకు ఎప్పుడు అలా భయం లేదా? అది క్యారెక్టర్ మళ్ళీ మనకి అవునా? అందరూ అడుగుతున్నారు, చెప్తున్నారు ఇట్లా నీకు ఎప్పుడు జరగలేదా అని. నాకు మసూదా చేసిన రోజులు ఎప్పుడు అంటే పీడకలు రావడం కానీ, ఇన్ఫాక్ట్ తిరువీర్ గారికి వచ్చాయని చెప్పారు నాకైతే ఏం పీడకలు అయితే ఏం రాలేదు. బికాస్ షూట్ అయిపోగానే ఎక్కువ నైట్ షూట్స్ జరిగాయి, ఇంటికి రాగానే మమ్మీ దిష్టి తీయడం ఇలాంటివన్నీ ఫార్మాలిటీస్. ఫార్మాలిటీస్ ఉంటాయి మీ జాగ్రత్తలో మీరు ఉన్నారు. షూటింగ్ మొత్తం మీద మసూదాలో మీకు బాగా కష్టం అనిపించిన సీన్స్, ఎక్కువ టేక్స్ తీసుకునే సీన్స్? టేక్స్ అంటే ఇంటర్వెల్ సీన్, అది యాక్టర్స్ పరంగా అవ్వచ్చు, కెమెరా ప్రాబ్లం, లేకపోతే లైటింగ్, వెదర్ సపోర్ట్ చేయకపోవడం, ఇట్లాగా అది టేక్స్ విషయం. 24 hours కంటిన్యూస్ గా షూట్ చేసిన సీన్ అయితే హాస్పిటల్ సీన్, ఇంటర్వెల్ తర్వాత సీన్ ఏదైతే ఉందో అసలు అందరం రెస్ట్ తీసుకోకుండా 24 hours నాన్ స్టాప్ ఆ సీన్ మీద వర్క్ చేస్తూనే ఉన్నాం. ఒక్క రోజులో అయిపోవాలి, బికాస్ ఆ హాస్పిటల్ మళ్ళీ నెక్స్ట్ డే పర్మిషన్ దొరకకపోవచ్చు అనేదితో అది చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఒక నాజియా లాగా, మసూదా లాగా, నాజియా లాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఆ సీన్ లో. అండ్ ఆ సీన్ లో నాకు చాలా దెబ్బలు కూడా తగిలాయి. యాక్చువల్ గా చాలా దెబ్బలు తగిలాయి అండ్ నాకు కొట్టుకోవడం వల్ల నా చెవి తగ్గిపోయింది, ఇవన్నీ జరిగాయి. బట్ ఫిలిం చూసి అదంతా హార్డ్ వర్క్ అంతా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చాక వెరీ హ్యాపీ. అండ్ ఓ పక్క సంగీత గారు, మరో పక్క సుభలక్ష్ సుధాకర్ గారు. సో సుభలక్ష్ సుధాకర్ గారితో నాకు చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. బట్ ఆల్సో నేను ఆయన వాయిస్కి చాలా పెద్ద ఫ్యాన్, ఎందుకంటే ఆ బేస్ వాయిస్ ఏదైతే ఉందో నిజంగా అల్టిమేట్ ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే ఆయన క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. పీర్బాబా అంటే జనరల్గా అందరూ రుద్రాక్షలు వేసుకోవడం, లేకపోతే ఇదంతా అదొక కైండ్ ఆఫ్ గెటప్లో ఊహించుకుంటారు. బట్ ఆయన చాలా ప్రొఫెషనల్ ఇదిలో ఉంటుంది, ఒక ప్రొఫెసర్ ఎలా అయితే ఉంటారో అలా ఉంటారనమాట. అండ్ ఆయన సినిమా మొత్తం కూడా ఆ క్యారెక్టర్ కోసం ఇలా బెండ్ అయ్యే ఉంటారు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. అమేజింగ్ వర్క్. సూతా అంటే ప్రతిదీ కూడా సినిమాకి సంబంధించి ఒక క్రియేటివ్. మనం ఎందాడు మాట్లాడుకున్నట్టు ఒక అపరిచితుడు, ఒక గజని, ఒక చంద్రముఖి, సో ఒక కాంచన లాగా, ఇప్పుడు ఒక మసూదా. సో ఇవేంటి మసూదా 1, 2, 3 ఇవన్నీ
రాబోతున్నాయా, దీంతోనే ఆపేస్తున్నారా, ఏంటి ఇంట్రెస్టింగ్? మాకైతే ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, రాలేదు. కానీ హిట్ ఇచ్చారు కదా, హిట్ ఇచ్చాము. అందరు అదే అడుగుతున్నారు కూడా, సిరీస్ లా తీసుకెళ్ళచ్చు కదా ఇప్పుడు కాంచనా 1-2-3 ఎలా అయితే ఉందో అలాగ మసూదా 1-2-3 కూడా చేస్తే మేము బ్రేక్ ఇస్తామని చాలా మంది అన్నారు. కానీ ఇంకా తెలియదు డైరెక్టర్ గారి ఇష్టం. డైరెక్టర్ గారు అయితే ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు, కానీ హింట్ అయితే ఇచ్చారు. సో మనకి మూడు ఉన్నప్పుడు రాసుకోవచ్చు లేదు తీసుకోవచ్చు. టూ తీస్తే మీరే ఉంటారా లేకపోతే వేరే దయ్యం మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతుంది? ఏం ఐడియా లేదు. సో మసూదా ఇచ్చిన సక్సెస్, సో మీలో ఎంతవరకు జోష్ వచ్చింది చెప్పండి. ఎవరైనా బాగా చేసారంటే ఇప్పుడు షూటింగ్ లో కూడా మనం బాగా చేస్తున్నామా లేదా అని ఒక డౌట్ వస్తుంది ఏదైనా చేసేటప్పుడు. మీరు బాగా చేశారు అని ఎవరైనా ఎంకరేజ్మెంట్ ఇస్తే ఎక్స్ట్రా ఎనర్జీ అనేది వస్తుంది, టెన్షన్స్ అన్నీ పోయి. అలాగే మసూదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ టెన్షన్ పడుతూ వచ్చాము. వన్స్ ఇంత పెద్ద రెస్పాన్స్ వచ్చాక టెన్షన్ అంతా అయిపోయి ఎక్స్ట్రా ఎనర్జీ అనేది వచ్చింది. ఓకే, సో ఇంకా బాగా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా బాగా వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనే ఒక బూస్టప్ వచ్చింది. ఓకే, మసూదా ఫస్ట్ మూవీ కదా, ఎంత రెమ్యునరేషన్ అంత మసూదాకి? అవన్నీ మా అమ్మ చూసుకుంటుందండి, నాకేం తెలియదు అండి. ఓకే, అంటే పర్లేదు, బానే బానే అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి నటన అంటే ప్రాణం పెట్టేస్తారు. గుర్తుండిపోయే క్యారెక్టర్, గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అన్నమాట. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇంకా లేదు, ట్రయల్స్ లో ఉన్నాం. అవునా, మసూదా చూసిన తర్వాత నాకు తెలిసి మీరు బిజీ అవ్వాలి. అంటే సినిమానైనా ఈ షోస్ కానీ లేకపోతే రియాలిటీ షోస్ వీటి మీద ఏమైనా మీకు ఐడియా ఉందా? వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే వచ్చే వెబ్ సిరీస్ కానీ సీరియల్స్ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అని ఇవన్నీ ఒకటే గోల్, సినిమా సినిమా అంతే. బిగ్ బాస్ చూస్తారా? దయ్యాలు కూడా బిగ్ బాస్ అందుకే రేటింగ్ పెరుగుతున్నాయి. ఓకే, ఈ సీజన్ మీ ఫేవరెట్ ఎవరు? ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు తెలిసిన? ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే, ఫేవరెట్ అని ఏం లేదు, వీక్లీ వీక్లీ వాళ్ళ బిహేవియర్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఏంటి, ఎవరు విన్నర్ అవుతా అనుకుంటున్నారు? తెలీదండి, చూడాలి, నేను కూడా వెయిటింగ్. అంటే ఇందాక మీరు అన్నట్టు వీక్లీ వీక్లీ చేంజ్ అవుతూ, సో మనం ఫస్ట్ కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు ఒక 3-4 వీక్స్ ప్రెజెంట్ అయితే ఈ ప్రమోషన్స్ లో పడి నేను ఒక 3-4 వీక్స్ నుంచి చూడట్లేదు బిగ్ బాస్. వెళ్ళాక చూడాలి. ఓకే, వెళ్ళాక చూడాలి. తెలుసుకోపోయినా బిగ్ బాస్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసు అనమాట. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా? చెప్పలేం ఇప్పుడే. చూడడానికి అయితే ఇంట్రెస్ట్, మనం అదంతా బేర్ చేయలేం. అక్కడ కూడా వెళ్ళి మసూదా లాగా రే ఇంటర్వ్యూ. కానీ అంటే మసూదా టాపిక్ లో ఒక చిన్న విషయం అడగటం మర్చిపోయాను. సో ఆవిడ ఏదో అరబిక్ గా సంథింగ్ ఏదో ఉర్దూలో ఏదో చెప్తూ ఉంటుంది, నేర్చుకున్నారు మీరు? మీ వాయిస్ అనేది లేదు, అది నా వాయిస్ కాదు. ఎక్కడైతే మీరు అరుపులు ఏడుపులు వింటారో అవి నా వాయిస్, అరబిక్ వచ్చేది మాత్రం నాది. సో ఫైనల్ అయితే ప్రస్తుతానికి ఏమీ ఓకే అవ్వలేదు, ప్రాజెక్ట్స్ నెక్స్ట్ జరుగుతున్నాయి. సో అంటే ఎటువంటి ఇప్పుడు కమర్షియల్, సో ఇలాగ చేద్దాం అనుకున్నారు, మసూదా టైప్లోనే ఓరియంటెడ్, సో మీకు ఎక్కువ రోల్ ఉండి మీకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటేనే చేద్దాం అనుకున్నారు, సో ఏంటి స్టోరీ సెలెక్షన్స్ ఎలా సెట్ చేసుకోవాలనుకుంటున్నారు? నాకైతే నా రోల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇది చూస్ చేసుకోవడం కూడా అందుకే చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేది కూడా ఇప్పుడు అందరినీ భయపెట్టా కాబట్టి నెక్స్ట్ ఏదైనా మంచి లేకపోతే ఏదైనా మంచి కమర్షియల్ ఫిల్మ్. బేసిక్గా ఎటువంటి సినిమాలు అంటే ఇష్టపడతారు మీరు? నేను హారర్ అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి చూసి చూసి, అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు తలుపులు వేసుకుని సౌండ్ ఎక్కువ పెట్టేసుకుని అదే అండి చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి, అందుకే మీకు ఆ క్యారెక్టర్ వచ్చింది. సో హర్రర్ సినిమా పక్కన పెట్టేస్తే లవ్ స్టోరీస్ కానీ లేకపోతే కామెడీ కానీ ఈ జోనర్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ చూస్తాను. అంటే ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి, ఈ హీరోతో వర్క్ చేయాలని ఏం లేదా, లేకపోతే ఏమన్నా గోల్ ఉందా? గోల్ ఏం లేదండి, నెక్స్ట్ ఏదైనా ఒక మంచి డైరెక్టర్ పిలిచి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎందుకు చేయండి, తప్పకుండా చేస్తాను. ఓకే డన్. సో ఫైనల్లీ మసూదా అయితే మీకు మంచి హిట్ ఇచ్చింది అండ్ ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకొచ్చింది అండ్ చాలామంది గుర్తుపడుతున్నారు అండ్ ఫ్యూచర్ కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో అంటే మీకు క్రష్ ఎవరైనా ఉన్నారా సెలబ్రిటీ, మన హీరోస్ ఎవరైనా? క్రష్ లేరు, బట్ ఐ అడ్మైర్ మహేష్ బాబు గారు, ధనుష్ గారు. సో ఎందుకు? ఏమో చిన్నప్పటి నుంచి మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టము. సో అలా కొంచెం పెరిగాక ధనుష్ గారి మూవీస్ చూసి
ఇప్పుడు ఈ గోపి క్యారెక్టర్ ఎలా అయితే పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ అట్లా ఎట్లా అయితే ఉంది, ధనుష్ గారు కూడా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అట్లాంటి క్యారెక్టర్ రఘువరం గానీ ఇవన్నీ కూడా నాకు నచ్చుతుంది. ఎప్పుడైనా ధనుష్ గారిని మహేష్ బాబు ఇప్పుడు కలవలేదు, మహేష్ బాబు గారిని కలిశాను. అది ఒక మంచి స్టోరీ అన్నమాట. యాక్చువల్గా చిన్నప్పుడు ఎప్పుడో అంటే ఆర్ఎఫ్సీలో మేము ఏదో జనరల్గా ఊరికే వెళ్ళాము. సో అక్కడ మనకి పోయిపోయి అంటాడే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఆ సాంగ్ షూటింగ్ జరుగుతూ ఉంటే మమ్మీ వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. నేనేమో మహేష్ బాబు గారి షూటింగ్ అనగానే ఎవరికి చెప్పకుండా నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంటే చాలా చిన్నపిల్ల అప్పుడు తీసుకొని వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా. సో అక్కడ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఉంటే సార్ ఒక్కసారి మహేష్ బాబు గారిని కలవాలి అని అంటే వెళ్ళాక షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా మాట్లాడారు అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. అందరేమో ఎత్తుకుంటున్నారు మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడ, నేనేమో ఎగురుకుంటూ వస్తున్నాను, తిట్టారు ఎక్కడికి వెళ్ళానంటే ఇలా మహేష్ బాబు చూడడానికి వెళ్ళానని చెప్పాను. అదేనా చూస్తాం మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లేదు. ఓకే డన్. సో అప్పుడే చిన్నప్పుడే ఆవిడ కొత్త చెప్పకుండా వెళ్ళిపోయారంటే ఇప్పుడు అసలు మహేష్ బాబు గారు ఉన్నారంటే ఇంకా వెళ్ళిపోతారేమో. ఓకే డన్. సో త్వరలోనే మీకు మంచి మంచి ఛాన్సెస్ రావాలని చెప్పేసి, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. సో మసూదా, సో తప్పకుండా మంచి యాక్టర్స్ అయితే మనకు దొరికారు, సో ఆడుకునే వాళ్ళకి వాడుకున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.